వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ సక్సెస్ను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు బీసీల గురించి ఏ రోజైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తామని అన్నారు. చూస్తున్నాను స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేకపోతే ఓ తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ లేదు, వారికి సంబంధించిన మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ విమర్శలు కానీ వాళ్ళ మాటలు కానీ ఉన్నాయి, ఆ నాయకుల మాటలు కానీ ఉన్నాయి. ఒక నాయకుడు అంటాడు, నాకేం అర్థం అవ్వలేదు. రాష్ట్రంలో 10 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులైతే బీసీ మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకి హక్కులు లేవు, వాళ్ళు ఎప్పుడు చేతులు కట్టుకునే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉంటారు అని అంటున్నారు. మరి గత ఉన్న మంత్రులకి ఏం చేశారు? చంద్రబాబు బుధమై చేసుకొని ఆయన బుధమై చేసుకుని తిరిగారా చెప్పనండి. ముఖ్యమంత్రి దగ్గర ఎవరైనా సరే ఎవరు పరిధిలో ఉంటారు తప్ప బుధమై చేసుకొని ఈ రకంగా ఏంటో మాట్లాడింది అంటే నీ తడక సోదరుని నీ బీసీ సోదరుని నువ్వు కించపరుస్తుంటలేక కదా, ఆ మాత్రం ఇంకేది జ్ఞానం లేదు. ఇవాళ ఒక్కరు చెప్తున్నాను, నిన్న చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బలహీన వర్గాలకు 50% ఇవ్వాలనుకునే ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం